యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు. ఈ సమయంలో ఒక విషయం ధ్యానం చేద్దాం. మరి యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఎందుకు అందరికీ కనబడలేదు? పుండుతానం తర్వాత యేసు ప్రభువు ఎందుకు అందరికీ కనబడలేదు? నేను అనుకునేవాడిని, యేసు ప్రభువు జీవించినప్పుడు, స్వస్థత చేసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు మరి చాలామంది ఆయన్ని మెస్సయగా, రక్షకుని అంగీకరించలేదు. కానీ మరణించి లేచిన తర్వాత మరి యేసు ప్రభువు లేచి ఆకాశంలో కనబడి నేనే మెస్సయనని చెప్పుంటే అందరు నమ్మేవారు కదా. మరి ఏ ప్రజలైతే సిలువేయండి సిలువేయండి అని చెప్పారో వారి కనిపిస్తే వారే యేసు ప్రభుని రక్షకునిగా, ప్రభుకి అంగీకరించేవారు కదా. మరి యేసు ప్రభువు ఎందుకు అలా చేయలేదు అనే విషయం నేను చాలా ఆలోచించేవాడిని. కానీ దేవుడు నాకు సత్యం బయలుపరిచాడు. ఆ సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి యేసు ప్రభువు అందరికి ఎందుకు కనబడలేదో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరు కనిపించాడో మనం గ్రహించాలి. మొదటి కొరంతి 15:4 ఇలా సెలవిస్తుంది, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడను. యేసు కేఫాకును, తరువాత 12 కనబడను. అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకును ఒక్క సమయమందు కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నందున ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును, అటు తరువాత అపొస్తలులకందరికీ కనబడను. అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకును కనబడను. ఈ వచనంలో పౌలు గారు ఏం చెప్తారంటే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఎవరు కనిపించాడో ఆయన కొందరి ప్రస్తావన చేశాడు. అయితే మిగతా సువార్తలు ఇవన్నీ మనం క్రోడీకరిస్తే మనం ఎవరు కనిపించాడో మనం చూడాలి. మార్క్ సువార్త 16:19 ప్రకారం యేసుప్రభు వారు మొట్టమొదటిసారి మగ్ధలేని మరి అనే స్త్రీ కనిపించాడు. అదే ఆదివారం నాడు ఆ సమాధి వద్ద. అలాగే మరి అదే సమయంలో ఆ సమాధి వద్ద మత్తయి సువార్త 28:8-9 వచనాల ప్రకారము యాకోబు చల్లి అయిన మరియకు, సలోమికి కనిపించాడు. వీరు విశ్వాసులే. యేసు ప్రభు జీవించున్నప్పుడు ఈ యేసు ప్రభుని రక్షకుని అంగీకరించినటువంటి విశ్వాసులు వీళ్ళు. అలాగే లూకా సువార్త 24:34 ప్రకారం అదే రోజు మరి యేసు ప్రభు వారు పేతురు కనిపించాడు. ఆయన విశ్వాసియే. అలాగే లూకా సువార్త 24:13-16 వచనం ప్రకారము అదే రోజు ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న ఇద్దరు శిష్యులకు యేసు ప్రభువారు కనిపించారు. వారు కూడా యేసునందు విశ్వాసముంచిన విశ్వాసులే. అలాగే యోహాను సువార్త 20:19-25 ప్రకారం చూస్తే ఆదివారం నాడు సాయంకాలాన 10 అపొస్తలులకు కనిపించాడు. ఆ సమయంలో చోమా లేడు, కానీ 10 అపొస్తలులు శిష్యులకు కనిపించాడు. వారు యేసుప్రభు శిష్యులే, ఆయన అపొస్తలులే. అలాగే మరి యోహాను సువార్త 20:26-28 ప్రకారము వచ్చే ఆదివారం నాడు మరి యేసుప్రభు వారు 11 అపొస్తలులకు కనిపించారు. ఆ సమయంలో మరి చోమా కూడా ఉన్నాడు, ఆయన వాళ్ళంతా విశ్వాసులే. అలాగే మరి యోహాను సువార్త 21:1-2 ప్రకారము 7 శిష్యులకు కనిపించాడు. వారెవరంటే పేతురు, తోమా, నతానియేలు, మరి జెబెదయి కుమారులైన యోహాను, యాకోబు, అలాగే మిగతా ఇద్దరు శిష్యులు. వీళ్ళు విశ్వాసులే. అలాగే మత్తయి సువార్త 28:16 వచనం ప్రకారము మరి గలిలయ కొండ మీద యేసుప్రభు వారు ఈ 11 అపొస్తలులకు చివరిసారి కనిపించారు. వారు విశ్వాసులే. అలాగే మొదటి కొరంతి 15:6 ప్రకారము 500 ప్రజలకు ఆయన కనిపించాడు. వారు కూడా విశ్వాసులే. అలాగే మొదటి కొరంతి 15:7 ప్రకారము మరి యేసు ప్రభు వారి సోదరైన యాకోబు కనిపించాడు. ఆయన కూడా మరి మరణించి లేచిన తర్వాత ఆయన విశ్వాసిగా మారాడు. ఆయన విశ్వాసియే. చివరిగా అపొస్తల కార్యం 9:3-5 ప్రకారము సౌలు కనిపించాడు. ఈ లిస్ట్ అందు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా యేసు ప్రభు జీవించి ఉన్నప్పుడు, సేవ చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు, ఆయన బ్రతుకున్నప్పుడు ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయనే ప్రభు, ఈయనే జావిది కుమారుడు, ఈయనే జీవని కుమారుడని మనసారా నమ్మి విశ్వాసం ఉంచిన వారు. మరి అలాగైతే మరణించి లేచిన తర్వాత నమ్మని వారికి ఎందుకు కనిపించలేదు? ప్రధాన యాజకులకు, సద్దుకయ్యులు, శాస్త్రులు సిలువేయండి సిలువేయండి అని చెప్పాడు. మరి నమ్మకుండా సిలువేయమని చెప్పారు, వారికి ఎందుకు కనిపించలేదు? అలాగే పిలాతు సిలువ శిక్ష వేశాడు, మరి పిలాతుకి ఎందుకు కనిపించలేదు? అలాగే హేరోదు రాజుకు ఎందుకు కనిపించలేదు? ఎవరైతే సిలువేయండి అని చెప్పారో వారికి మధ్యాకాశంలో కనిపించి హే నేనే మెస్సయ్యను, నేనే దేవుని కుమారుడని చెప్పుకుంటే వాళ్ళు విశ్వాసం ఉంచేవారు కదా. మరైతే యేసు ప్రభు వారు ఎందుకు కనిపించలేదు అనే విషయం మనం ధ్యానం చేస్తే ఇక్కడ విషయం గమనించాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే యేసు ప్రభుని, ఆయన సన్నిధిని ఆకర్షిస్తుంది.
ఎందుకు నమ్మని వారికి కనిపించలేదంటే వాళ్ళు నమ్మొద్దని డిసైడ్ అయినారు. విశ్వాసం అంటే ఏంటంటే నమ్మాలని నిర్ణయించుకోవడమే విశ్వాసం. వీళ్ళంతా కూడా యేసుప్రభు జీవించినప్పుడు మెస్సయ్య అని నమ్మాలని డిసైడ్ అయినారు, అందుకే వారు కనిపించారు. అవిశ్వాసం అంటే ఏంటంటే నమ్మొద్దని డిసైడ్ అవ్వడం. నమ్మొద్దు, యేసు ప్రభువును దేవునిగా నమ్మొద్దని డిసైడ్ అయిన వారికి ఆయన కనబడలేదు. ఎందుకంటే విశ్వాసం అనేది అయస్కాంతం లాంటిది, విశ్వాసం అనేది గురుత్వాకర్షణ శక్తి లాంటిది. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఆకర్షిస్తుంది, దేవుని యొక్క శక్తిని ఆకర్షిస్తుంది. అవిశ్వాసం ఏం చేస్తుంది, అవిశ్వాసులు ఏం చేస్తారంటే దేవుణ్ణి, దేవుని యొక్క శక్తిని వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళు తిరస్కరిస్తారు. మరి యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు, లాసరు ధనవంతుడు. మరి ఇందులో ధనవంతుడు నరకం వెళ్ళిన తర్వాత అబ్రహాంతో అంటాడు, ఓ తండ్రి అయిన అబ్రహామ, దయచేసి ఎవరైనా సరే భూలోకాన్ని పంపించు, మరణించి లేచిన వారు తిరిగి వస్తే వారు నమ్ముతారని చెప్పినప్పుడు ఆ శ్రమలు అబ్రహాం ఏమన్నాడు తెలుసండి? లూకా సువార్త 16:31 అందుకు అతడు, అంటే అబ్రహాం చెప్తున్నాడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడలా, మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. అబ్రహాం ఏం చెప్తున్నాడు, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. అంటే పాత నిబంధనలో ఉన్న దేవుని వచనాలు, వాక్యాలు, దేవుని మాటలు ఉన్నాయి. దేవుని మాటలను నమ్మని వాడు ఒక తిరిగి వచ్చి లేచి నేను నరకానికి వెళ్ళాను, పరలోకానికి వెళ్ళాను నిజమని చెప్పినా కానీ అతన్ని నమ్మరని ఇక్కడ అబ్రహాం చెప్పాడు. ఇది వాస్తవం కాదా? మరి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత నేనే దేవుణ్ణి, నేనే మెస్సయ్యనని చెప్పినట్లయితే వాళ్ళు నమ్మేవాళ్ళండి? లేదు. నిఖచ్చితంగా ఏమైనా వారు దయ్యం కనిపించింది, దయ్యం కనిపించి యేసు ప్రభు అని చెప్తుందని వాళ్ళు లేనిపోని అభాండాలు మోపేవారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, జయాన్ని వెలగొడుతున్నప్పుడు, దేవుని ఆత్మ వెలగొడుతున్నప్పుడు దయ్యముల అధిపతి చేత వెలగొడుచున్నారని ఆరోపణ చేసిన వారు, కళ్ళారా యేసు ప్రభుని చూసిన వారు తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు కనిపిస్తే మరి నిజంగా యేసు ప్రభు అని వాళ్ళు నమ్ముకుంటారనుకుంటున్నారా? లేదు. ఈ రోజులో చాలామంది అంటున్నారు, ఆ యేసుప్రభు నాకు కనిపిస్తే నేను నమ్ముతాను, ఆయన కనబడకపోతే నమ్మనని చెప్తున్నారు. నీకు కనిపించినా కానీ నువ్వు నమ్ముతావనే గ్యారంటీ లేదు. ఎందుకంటే దేవుని వాక్కును నమ్మని వాడు దేవుడే దిగొచ్చి నేనే దేవుణ్ణి, నేనే యేసుప్రభు అని చెప్పినా కానీ వాడు నమ్మలేడు. అందుకే Hebrews 11:6 చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము, ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నారని నమ్మాలి. ఆయన కనబడతారని నమ్మడం కాదు, ఆయన ఉన్నారని నమ్మాలి. వెతుకు వారికి నిశ్చయంగా ఫలం దయచేస్తారని నమ్మవలను కదా అని చెప్తుంది. విశ్వాసం ఏంటంటే చూసేది విశ్వాసం కాదండి, నువ్వు చూసి నమ్మితే అది విశ్వాసం కాదు. అందుకే సోమత యేసుప్రభు చెప్పాడు, చూసి నమ్మేవారికంటే చూడక నమ్మువారు ధన్యులు. ఆయన్ని కనిపించి ఆయన కనపడినప్పుడు నమ్మని వాడు కనిపించినా కానీ నమ్ముతారనే గ్యారంటీ లేదు. ఈ కారణం చేత యేసుప్రభు వారు ఇదివరకే ఆయన్ని మెస్సయ్యగా అంగీకరించిన వారికి మాత్రమే కనిపించాడు, కానీ అవిశ్వాసులకు కనిపించలేదు. ఈరోజు ఎవరైనా సరే దేవుడు నాకు కనిపిస్తే నేను నమ్ముతానండి, యేసుప్రభు కనిపిస్తే నమ్ముతానంటే ఆయన కనబడితే నువ్వు నమ్మడానికి బ్రతుకుండవు. ఆయన స్వరం నీ వింటే నీకు చెవులు పనిచేయవు, ఆయన నీకు కనిపిస్తే నీ కళ్ళు పనిచేయవు. సౌలుకు యేసుప్రభు మధ్యాకాశాలు కనిపించినప్పుడు యేసుప్రభు కనపడలే, ఆయన తేజస్సు కనిపిస్తే చాలు, సౌలు గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, గుడ్డివాడయ్యాడు. ఈరోజు యేసుప్రభు కనుక నీకు కనిపిస్తే నువ్వు చస్తావు, నువ్వు బ్రతకవు, నమ్మడానికి కూడా నీకు అవకాశం లేకుండా చనిపోతావు. అందుచేతని విశ్వాసంతో నమ్మడానికి దేవుడు మనుషులకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని మాట సువార్త నమ్మి అంగీకరిస్తే నువ్వు నిజంగా యేసుప్రభు నమ్మినట్టే. మొదటి పేతురు 1:8-9 ఏముందంటే, పేతురు అంటున్నాడు, మీరు నమ్మకపోయినను, మీరు చూడకపోయినను ఆయన నమ్ముచున్నారు, మీరు ఆయన కన్నులారా చూడకపోయినను మీరు ఆయన ప్రేమిస్తున్నారు. ఇదే విశ్వాసం. విశ్వాసం ఏంటంటే దేవుని మాటను నమ్ముతుంది. ఈ విషయం గుర్తుంచుకోండి, యేసు మాటను నమ్మని వాడు యేసుని ఎన్నడూ నమ్మడు, దేవుని వాక్కును నమ్మని వాడు దేవుణ్ణి ఎన్నడూ నమ్మడు. దేవుని వాక్కును నమ్మిన వారికే యేసుప్రభు కనిపించాడు, నమ్మని వారికి యేసుప్రభు కనిపించలేదు. ఈరోజు నీ జీవితంలో యేసుని నమ్ముతున్నావా? ఆయన వాక్కును నమ్ముతున్నావా? ఆయన బైబిల్ని చదువుతున్నావా? ఆయన మాటలకు విలువిస్తున్నావా? అలాగైతే పరిశుద్ధాత్మదేవుడు నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నీ జీవితంలో కార్యం చేస్తాడు. రోగం ఉంటే స్వస్థపరుస్తాడు, శక్తులు పీడిస్తే వెళ్ళగొడతాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఎందుకు యేసుప్రభు అందరికీ కనిపించలేదు?
అంటే విశ్వాసమే, విశ్వాసం ఉన్నవారికే కనిపించాడు. అవిశ్వాసం ఆయనకు ద్వారాలు మూస్తుంది, విశ్వాసం ఆయనకు ద్వారాలు తెరుస్తుంది. నీ విశ్వాసం ద్వారా నువ్వు యేసుప్రభుకు ద్వారాలు తెచ్చి ఆయన అద్భుతాన్ని, రక్షణను పొందుకొని ఆయన జీవంలో కొనసాగుతువుగాక. ఆమేన్.